हेलो एवरीवन, सो अंदर की वेलकम टू कृषि मेंटर। सो नेनु मी नवीन सान्नी। मनम चेप्पुकुनेटुवंटि मुख्यमैन टापिक सायिल साइंस लो नेल विज्ञान शास्त्रम लो मनकि सो नेललो सूक्ष्मजीवुल यॉक्क प्रामुख्यत नेललो सूक्ष्म जीवुल प्रामुख्यत नेललो सूक्ष्मजीवुल प्रामुख्यत ओके राइट। सो बेसिक गा मनकी नेललो चाला रकाल जीवुलु उंटाई अंदुलो सूक्ष्म जीवुलु कूडा अंदुलो भागं उंटाई। सो वाट इज सायिल बायोलॉजी नेल जीवशास्त्रम। सायिल बायोलॉजी अंटे एंदि? सो नेललो उन्नटुवंटि जीवुल गुरिंचि अध्ययनं चेसेटुवंटि शास्त्रान्नि सो नेललो उन्नटुवंटि जीवुल गुरिंचि अध्ययनं चेसे शास्त्रान्नि सो नेल जीवशास्त्रं लेदा सायिल बायोलॉजी अंटाम। सो बयालजी अने पदमु ग्रीक भाष नुंचि आविर्भविंचिंदि। सो बयोस् मीन्स् लाइफ, लागस् मीन्स् स्टडी। सो बयोस् मीन्स् लाइफ, लागस् मीन्स् स्टडी, दट ईज द सो डेफिनेशन आफ् द सायिल बयालजी ओके। सो मन की सूक्ष्मजीवल मीद प्रभाव चूसे अंशाल सूक्ष्मजीवल प्रभाव चूपेट अंशाल फस्ट वन सो पोषकाल लभ्यता सेकंड वन सो वातावरण कारकालु अंटे मन मुख्यंगा उष्णोग्रता मरियु वर्षपातम वातावरण कारकालु नेल यॊक्क बौद्धिक मरियु रासायनिक धर्मालु अदे विधंगा పండించే పంటలు అంటే సో ధాన్యపు పంటలు మరియు పప్పు జాతి పంటలు ధాన్య పంటలు పండిస్తే ఒక రకమైన సూక్ష్మజీవులు ఉంటాయి పప్పు జాతి పంటలు పండిస్తే ఒక రకమైన సూక్ష్మజీవులు ఉంటాయి సో నేలకు వేసేటువంటి సేంద్రియ పదార్థం దాని రకము దాని యొక్క పరిమాణం ఎలాంటి సేంద్రియ పదార్థం వేస్తున్నాం జంతు సంబంధమైనది వేస్తున్నామా లేకపోతే తర్వాత మొక్క సంబంధమైనది వేస్తున్నామా ఎంత క్వాంటిటీ వస్తుందో అది కూడా మనకి సో మైక్రోబియల్ పాపులేషన్ని నిర్ణయిస్తుంది సో విచక్షణారహితంగా సో నేలకు వేసేటువంటి సో కీటకనాశిన్లు మరియు రసాయనిక విచక్షణారహితంగా చేసేటువంటి సో నేలకు వేసిన కీటకనాశిన్లు మరియు రసాయనిక ఎరువులు నెక్స్ట్ వన్ సో మురుగు నీరు పోయే సౌకర్యం లేకపోవటం సో ఇవన్నీ మనకి సో సాధారణంగా సో సూక్ష్మజీవుల ప్రభావం చూసే అంశాలు సో పోషకాల లభ్యత బట్టి సూక్ష్మజీవుల సంఖ్య అటు ఇటు మారుతూ ఉంటుంది సో వాతావరణ మూల కారకాలు అయినటువంటి ఉష్ణోగ్రత వర్షపాతం బట్టి పోషక సూక్ష్మజీవుల సంఖ్య కిందికి మీదికి మారుతూ ఉంటుంది అదేవిధంగా నేల యొక్క భౌతిక రసాయనిక ధర్మాల మీద కూడా సూక్ష్మజీవుల సంఖ్య ప్రభావం చూపుతుంది అదే పండించే పట్టణం బట్టి కూడా మనకి సూక్ష్మజీవుల సంఖ్య మారుతూ ఉంటుంది అదేవిధంగా సో నేలపై సో మనకి నేలపై పిచ్చుకారు అది నేలలో వేసేటువంటి సో సేంద్రియ పదార్థ రకాలను బట్టి పరిమాణం బట్టి సూక్ష్మజీవుల సంఖ్య మారుతుంది అదేవిధంగా సో విషక్షణారహితంగా నేలకు వేసేటువంటి కీటకనాశిన రసాయనాల కూడా మన సూక్ష్మజీవుల సంఖ్య మారుతుంది మురుగునీరు పోయే సౌకర్యం లేకపోవటం వల్ల సూక్ష్మజీవుల సంఖ్య మీద ప్రభావాన్ని చూపుతుంది క్లియర్ కదండి సో దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ఉంది సో మైక్రో ఆర్గానిజం ఇన్ ద సాయిల్ అదేవిధంగా సో నేల జీవరాశుల వర్గీకరణ నేల జీవరాశుల వర్గీకరణ ఓకే సో బేసిక్గా మనకి నేలలో రెండు రకాల సూక్ష్మజీవులు జీవరాశులు ఒకటేమో సో నేలలో పుష్ప జాతికి సంబంధించినవి తర్వాత నేల జంతువు జాతికి సంబంధించింది నేల జంతు జాతికి సంబంధించింది నేల పుష్ప జాతి వచ్చేప్పుడు సాయిల్ ఫ్లోరా ఇదేమో సాయిల్ ఫనా ఓకే సాయిల్ ఫ్లోరా అండ్ సాయిల్ ఫనా సో మళ్ళీ అగైన్ నేల పుష్పాలు మళ్ళీ రెండు రకాల వర్గీకరణ జరిగింది టూ టైప్స్గా వర్గీకరణ జరిగింది ఒకటేమో మైక్రో ఫ్లోరా ఆర్ నెక్స్ట్ వన్ మ్యాక్రో ఫ్లోరా
ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ రెండు రకాల వర్గం జరిగింది. ఇదేమో మైక్రో ఫనా, ఇదేమో మ్యాక్రో ఫనా. సో మైక్రోఫ్లోరా, మ్యాక్రోఫ్లోరా, మైక్రోఫనా అండ్ మ్యాక్రోఫనా అని సో మనకి రెండు రకాలుగా ఇందులో రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. మైక్రోఫ్లోరాకి ఎగ్జాంపుల్ వచ్చాకనే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, యాక్టినోమైసిటీస్. సో యాక్టినోమైసిస్ ఎగ్జాంపుల్ వచ్చాకనే స్ట్రెప్టోమైసిన్, స్ట్రెప్టోమైసిన్. అదేవిధంగా ఆల్గే, ఆల్గేకి వచ్చాకనే బీజీఏ అండ్ డయాటమ్. బీజీఏ మీన్స్ బ్లూ గ్రీన్ ఆల్గే. అదేవిధంగా సో మ్యాక్రోఫ్లోరాకి వచ్చేసరికి మొక్కల వేర్లు, అదేవిధంగా మ్యాక్రో ఆల్గే, మొక్కల వేర్లు, మ్యాక్రో ఆల్గే. ఇక్కడేమో మైక్రోఫనాకి వచ్చేసరికి ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రోటోజోవా, తర్వాత నిమాటోడ్స్ అంటే నూలి పురుగులు. మ్యాక్రోఫనాకి వచ్చాకని ఎర్త్ పాములు అంటే వానపాములు, తర్వాత చెదలు అంటే టర్మైట్స్, తర్వాత చీమలు, తర్వాత గ్రబ్స్, తర్వాత స్లగ్స్, తర్వాత స్నేల్స్, తర్వాత సెంటీపాడ్స్ అండ్ మిల్లీపాడ్స్. సెంటీపాడ్స్, ఓకే, ఇది ఆర్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ అడుగుతారు గుర్తుంచుకోవాలండి. ఈ కింద మైక్రోఫ్లోరా ఎగ్జాంపుల్, ఈ కింద వాళ్ళు మైక్రోఫ్లోరా ఎగ్జాంపుల్, ఈ కిందలో మైక్రోఫోనా ఎగ్జాంపుల్, ఈ కింద వాళ్ళు మ్యాక్రోఫోనా ఎగ్జాంపుల్. ఇందులో మైక్రోఫోన్ ఎగ్జాంపుల్ కాంది, లేకపోతే మైక్రోఫ్లోరా ఎగ్జాంపుల్ కాంది, అట్లా ఆ విధంగా అడుగుతారు. సో ఎగ్జాంపుల్ గుర్తుంచుకోవాలండి, క్లియర్ కదండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సో సూక్ష్మ జీవుల యొక్క ప్రాముఖ్యత, సూక్ష్మ జీవుల యొక్క ప్రాముఖ్యత. ఓకే, సో ఫస్ట్ వన్, సో పోషకాల లభ్యత అనేది సూక్ష్మజీవులపై ఆధారపడి ఉంటుంది. పోషకాల లభ్యత అనేది సూక్ష్మజీవులపై ఆధారపడి ఉంటుంది. సో అదేవిధంగా సో సేంద్రియ పదార్థం కుళ్ళింపజేసి హ్యూమస్గా ఏర్పడే ప్రక్రియ అనేది సూక్ష్మజీవుల మీద ఆధారపడి ఉంటుంది. సేంద్రియ పదార్థం కుళ్ళించి హ్యూమస్గా ఏర్పడే ప్రక్రియ అనేది సూక్ష్మజీవులుగా ఆధారపడి ఉంటుంది. సో పోషకాల లభ్యత అనేది సో సూక్ష్మజీవుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే పోషకాల లభ్యత అంటే దాన్ని మనం మినరలైజేషన్ అంటాం, మినరలైజేషన్ అంటాం. సో మినరలైజేషన్కి ఎగ్జాంపుల్, సో ఒక స్టెప్ ఉంటుంది గుర్తుంచుకోవాలి. సో మనకి ఇక్కడ యూరియా ఈ కన్వర్టెడ్ ఇంటూ అమైడ్, ఓకే, అమైడ్ కన్వర్టెడ్ ఇంటూ అమోనియా, అమోనియా కన్వర్ట్ ఇంటూ నైట్రైట్, నైట్రైట్ కన్వర్ట్ ఇంటూ నైట్రేట్. ఓకే, యూరియా అమెరికా మాట్లాడడానికి యూరియేజ్, యూరియే అనే ఎంజైమ్ వాళ్ళైతుంది. సో అమైడ్ అమోనియా మాట్లాడడానికి అమినేజ్, అమినేజ్ అనే ఎంజైమ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, రైట్. సో అమోనియా టు సో నైట్రైట్ టు నైట్రైట్ టు నైట్రైట్. ఇక్కడేమో అమోనియా మోనో ఆక్సిజనేజ్, ఇక్కడేమో నైట్రైట్ ఆక్సిడో రిడక్టేజ్, ఆక్సిడో రిడక్టేజ్. దెన్ రిమెంబర్, సో అమోనియా టు నైట్రైట్, నైట్రైట్ టు నైట్రైట్కి ఈ ప్రాసెస్ మనము నైట్రిఫికేషన్ అంటాం, నైట్రిఫికేషన్ అంటాం. సో నైట్రిఫికేషన్ అనేది టూ స్టెప్ చర్య, రెండు స్టెప్లు జరిగేటువంటి చర్య. సో అమోనియా టు నైట్రైట్ ఒక స్టెప్పు, నైట్రైట్ టు నైట్రేట్ అనేది ఒక స్టెప్పు. సో ప్రతి స్టెప్లో సో రెండు రకాల మైక్రో ఆర్గానిజమ్స్, ఒక్కో రకం మైక్రో ఆర్గానిజమ్ అవుతాయి.
అయితే మీకు మెటీరియల్లో అమ్మోనియా నుంచి నైట్రైట్గా మారే దగ్గర నైట్రోజినేజ్ అనే ఒక ఎంజైమ్ పేరు చెప్పారండి. ఆ నైట్రోజినేజ్ అనే ఎంజైము మనకి ఇక్కడ ఉండదు, తప్పుంది మెటీరియల్లో, సరి చేసుకోండి. నైట్రోజినేజ్ అనేటువంటి ఎంజైమ్ అనేది మనకి నత్రజని స్థిరీకరణ ఉపయోగించే ఎంజైమ్ కాబట్టి ఇక్కడ రాదు. సో అది ఎగ్జామ్లో వచ్చినా మీకు పొరపాటున పెట్టకండి, తప్పు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ నైట్రోజినేజ్ అనే ఎంజైమే రాదు, మర్చిపోవాలి. ఇక్కడ క్లియర్ కదండి, ఇక్కడ నైట్రోజినేజ్ ఎంజైమ్ని మీరు మర్చిపోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎగ్జామ్లో చాలా కాంపిటీషన్ ఎగ్జామ్లో రెగ్యులర్గా చాలా సందర్భాల్లో వచ్చే క్వశ్చన్, అందరూ కన్ఫ్యూజ్ అయ్యి బట్టి బట్టి రాసే ఆన్సర్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అమోనియా టు నైట్రైట్గా మార్చడానికి ఏ బ్యాక్టీరియా ఇన్వాల్వ్ అవుతుంది, నైట్రైట్ టు నైట్రేట్గా మార్చడానికి ఏ బ్యాక్టీరియా ఇన్వాల్వ్ అవుతుందని ఎగ్జామ్లో చాలా సందర్భాల్లో అడుగుతాడు. సో మీరు దానికి భయాలు చేయాల్సిన అవసరం లేదు, నేను చిన్న కాన్సెప్ట్ గుర్తుంచుకోండి, అయిపోద్ది ఆన్సర్ ఏ ఎగ్జామ్ వచ్చినా రాసేయచ్చు. ఓకే, క్లియర్ అయితే కేర్ఫుల్గా వినాలండి. సో గుర్తుంచుకోవాలి మనకి, సో అమోనియా టు నైట్రైట్ ఒక స్టెప్, ఓకే, నైట్రేట్ ఒక స్టెప్. ఓకే, క్లియర్ కదండి. రైట్, ఎక్కడైతే అమోనియా టు నైట్రైట్గా మారుతుందో అక్కడ మనకి కామన్గా వచ్చే పదము నైట్రస్సో. అదేవిధంగా నైట్రైట్ టు నైట్రేట్గా మారేటప్పుడు కామన్గా వచ్చే పదము నైట్రో. ఖచ్చితంగా ఒక బ్యాక్టీరియా నేమ్ ఇక్కడ వచ్చిందంటే ముందుగా మనకి ఇక్కడ నైట్రసో అని పదం వస్తుంది, ఇక్కడ నైట్రో అని పదం వస్తుంది, గుర్తుంచుకోవాలి. సో ఎగ్జాంపుల్ చెప్తా, బ్యాక్టీరియా ఎగ్జాంపుల్, నైట్రసో బ్యాక్టర్, నైట్రసో కోకస్, నైట్రసో మోనాస్, నైట్రసో విబ్రియో అని వస్తుంది. ఇక్కడ వస్తే ఏమవుతుంది, నైట్రోకోకస్, నైట్రో బ్యాక్టర్, నైట్రో మోనాస్, నైట్రో విబ్రియో. క్లియర్? సో అలాగొస్తుంది, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కావద్దు. ఎక్కడైతే నైట్రసో అనే పదం వచ్చిందంటే అక్కడ మనకి అమోనియా టు నైట్రైట్గా మార్చేటువంటి బ్యాక్టీరియా అని అర్థం. ఎక్కడైతే పుట్టి నైట్రో మాత్రమే వచ్చిందనుకో నైట్రైట్ టు నైట్రేట్గా మారేటువంటి బ్యాక్టీరియా ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ ఎలా అంటే చెప్తా. ఓకే, ఈ క్రింది వాణిలో సో అమోనియా నైట్రైట్గా మార్చేటువంటి బ్యాక్టీరియా అంటారు. అమోనియా నైట్రైట్గా మార్చే బ్యాక్టీరియా అంటారు. ఎగ్జాంపుల్ అంటే చూడండి, నైట్రోబ్యాక్టర్ సెకండ్ వన్, నైట్రోకోకస్ థర్డ్ వన్, నైట్రో విబ్రియో ఓకే ఫోర్త్ వన్, నైట్రసో మోనాస్. ఓకే, ఈ నాలుగు ఆప్షన్ ఇచ్చారు. సో నేను ఏం చెప్పినా బండగొడుతూ, ఎక్కడైతే నైట్రసో అనే పదం వచ్చిందో అక్కడ ఆ బ్యాక్టీరియా అనేది అమోనియా టు నైట్రైట్గా మారుతుంది. ఎక్కడైతే ఓన్లీ నైట్రో మాత్రమే వచ్చిందో నైట్రైట్ నుంచి వెళ్ళి నైట్రేట్గా మారుతుంది. ఉన్న ఆప్షన్లు చూడు, నైట్రోబ్యాక్టర్, నైట్రోకోకస్, నైట్రోవిబ్రియో, లాస్ట్ నైట్రసో ఉంది. సో అంటే ఇక్కడ ఏమడిగిండు, అమోనియా టు నైట్రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది, సో ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఆన్సర్ నైట్రసో మోనాస్. క్లియర్? సో చాలా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ ఉంది, చాలా ఎగ్జామ్ అడుగుతూ ఉంటాడు, కన్ఫ్యూజ్ తిక్కి తిక్కి చెప్తూ ఉంటారు. సింపుల్ కాన్సెప్ట్, ఎక్కడైతే ప్రిఫిక్స్ అనేది నైట్రో ఉంటే ఒక చర్య అని, నైట్రసో ఉంటే ఒక చర్య అని ఇందాక చెప్పున్నట్టు ఉంటుంది. సో ఎగ్జామ్లో మర్చిపోవద్దు, ఏఓ ఎగ్జామ్కైనా బ్యాంక్ ఎగ్జామ్కైనా కామన్గా వచ్చే క్వశ్చన్ ఇది, ఎవరు మిస్ చేయకండి దిస్ టైం. క్లియర్? మనం ఇందాక చెప్పుకున్న సూక్ష్మజీవుల ప్రాముఖ్యతలో ఫస్ట్ చెప్పుకున్న సేంద్రియ పదార్థాలను సూమస్గా మారే ప్రక్రియ, కుళ్ళింప చేసే ప్రక్రియ సూక్ష్మజీవులు చేస్తాయి. పోషక పదార్థ లభ్యతని సూక్ష్మజీవులు నిర్ణయిస్తాయి, దాన్ని మినరైజేషన్ అంటాం. సో మినరైజేషన్ మనం ఈ స్టెప్ నేర్చుకోవడం జరిగింది. థర్డ్ పాయింట్, సో థర్డ్ పాయింట్
ఇమ్మొబిలైజేషన్. ఇమ్మొబిలైజేషన్ అంటే సో మొక్కకు లభ్యమయ్యేటువంటి సో ఇనార్గానిక్ రూపం నుంచి మొక్కకు లభ్యం కానీ సో ఆర్గానిక్ రూపంగా మార్చడాన్ని మనం ఇమ్మొబిలైజేషన్ అంటాం. సో ఇమ్మొబిలైజేషన్ ఏమవుతుంది, సో మొక్కకు లభ్యమయ్యేటువంటి బాష్పం అనేది మొక్కకు లభ్యం కానీ బాష్పరంగా మారడం జరుగుతుంది. అదేవిధంగా సో నీటిలో కరిగేటువంటి సో బాష్పరం, సాల్బులైజేషన్ ఆఫ్ ది బాష్పరం అనేది సూక్ష్మజీవులు చేస్తాయి. అంటే ఎగ్జాంపుల్ ఫాస్ఫోబ్యాక్టీరియా సాల్బులైజేషన్ ఆఫ్ ది ఫాస్ఫరస్. ఓకే, అదేవిధంగా నీటిలో కరిగేటువంటి సో ఇనార్గానిక్ సల్ఫేట్, ఇనార్గానిక్ సల్ఫర్ని మనకి సర్క్ చేసేది మనకి సూక్ష్మజీవులు. అంటే సల్ఫర్ రిడక్షన్ కానీ సల్ఫర్ ఆక్సిడేషన్ కానీ సూక్ష్మజీవులు నిర్వహిస్తాయి. అదేవిధంగా సో అదేవిధంగా నత్రజని స్థిరీకరణ అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ చేసేది కూడా సూక్ష్మజీవులే. అంటే ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రైజో బ్యాక్టీరియా. అదేవిధంగా మనకి నేల ఆకృతి ఏర్పడటానికి అభివృద్ధి చెందడానికి సూక్ష్మజీవులు ప్రాముఖ్య పాత్ర వస్తాయి. నేల ఆకృతి ఏర్పడటానికి అభివృద్ధికి అనేది సూక్ష్మజీవులే ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, తర్వాత శిలీంద్రము, తర్వాత యాక్టినోమైసిస్. బ్యాక్టీరియా విడుదల జిగు పదార్థం వల్ల మట్టి దగ్గరకు వస్తాయి. శిలీంద్రము తర్వాత యాక్టినోమైసిస్ రెండు ఒక బూజు పదార్థం ఉత్పత్తి చేస్తాయి. ఈ బూజు పదార్థాన్ని మట్టిని దగ్గరగా పట్టి ఉంచి ఒక ఆకృతిని నిలువుంచి చేస్తాయి. దట్స్ వై. అదేవిధంగా సో నేలలో ఉండేటువంటి హానికర విష పదార్థాలను హరించి నేల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. సో నేలలో సో హానికరమైన ఉండేటువంటి విష పదార్థాలని హరించి సో నేల ఆరోగ్యాన్ని సూక్ష్మజీవులు కాపాడుతాయి. సో అదేవిధంగా సో మొక్కలకు హాని చేసేటువంటి సో నేల పరాన్నజీవులు మరియు నేల వ్యాధిజనకాలు వేళ్ళలోకి చొచ్చుకొని పోకుండా సూక్ష్మజీవులు అనేవి సో ఉపయోగకర సూక్ష్మజీవులు అనేవి రక్షిస్తాయి, నేల మనకి మొక్కని రక్షిస్తాయి. అదేవిధంగా సో ముప్పు పరిస్థితుల్లో లేదా వరి పొలం ఉన్న పరిస్థితులలో మనకి సో నైట్రైట్ కానీ అమోనియా కానీ సో వాయు రూపంలోకి మారిపోయి N2గా మారిపోయి గాల్లో కలిసిపోతుంది. దీన్ని మనము డీనైట్రిఫికేషన్ అంటాం. తెలుగులో మనకి వినత్రజనీకరణ అంటాం. సో అంటే అర్థం ఏంటంటే ఈ వినత్రజనీకరణ ఎప్పుడు జరుగుతుందంటే సో నీళ్లు నిలువ ఉన్న పరిస్థితుల్లో కానీ లేకపోతే గాలి ప్రసరణ లేని పరిస్థితులు అంటే ఎనరోబిక్ కండిషన్లో మాత్రమే జరుగుతుంది. సో మొక్కకి లభ్యమయ్యేటువంటి సో నైట్రైట్ రూపంలో ఉన్నటువంటి సో ఉంటున్న నైట్రోజన్ అనేది సో వాయు రూపంలోకి మారిపోయి వాయు రూపంలోకి NO2గా మారి నైట్రస్ ఆక్సైడ్గా మారి గాల్లో కలిసిపోతుంది. దీన్ని మనం వినత్రజనీకరణ లేదా డీనైట్రిఫికేషన్ అంటాం. ఈ డీనైట్రిఫికేషన్ అనేది మనకి సో వాటర్ లాగుడ్ కండిషన్, నీళ్ళు ఉన్న పరిస్థితుల్లో కానీ గాలి ప్రసరణ లేని పరిస్థితులు మాత్రమే జరుగుతుంది. ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ అండి. క్లియర్ కదండి. సూక్ష్మజీవుల వల్ల హానికరమైనటువంటి చర్యలు. సూక్ష్మజీవుల ముఖ్యమైనటువంటి హానికరమైన చర్యలు తీసుకున్నట్లయితే సో మనకి నీటి నిల్వ పరిస్థితులు లేదా గాలి పసర లేని పరిస్థితులలో మనకి పొటాషియము మరియు జింక్ పోషకాలు అనేవి సో మొక్కకు లభ్యం కాకుండా చేసేది సూక్ష్మజీవులు. సో గాలి ప్రసరణ లేదా నీటి నిలువ ఉన్న పరిస్థితులలో మనకి పొటాషియం జింక్ పోషకాలు మనకి మొక్కకు లభ్యం కాకుండా చేసేది సూక్ష్మజీవులే. క్లియర్ కదండి. అదేవిధంగా సో మనకి ఐరన్ మరియు మాంగనీస్ పోషకాలు అనేవి సూక్ష్మజీవుల చర్య వల్ల విషతుల్యంగా మారిపోయేటువంటి పోషకాలు సూక్ష్మజీవుల వల్ల మనకి సో ఐరన్ మరియు మాంగనీస్. క్లియర్ కదండి. దీస్ ఆర్ ద టూ ఆర్ ది హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజమ్స్. దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ గుర్తుంచుకోవాలి, సో బ్యాక్టీరియా ఏమో సాధారణంగా తటస్థ నేలల్లో ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఫంగై శిలీంద్రం అనే సాధన మనకి ఆమ్ల నేలల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అదేవిధంగా మనకి యాక్టినోమైస్టర్ని సర్వసాధారణంగా తటస్థ మరియు కొద్ది క్షార నేలల్లో మనకి కనిపిస్తాయి. ఎగ్జామ్ ఉంటుందండి. ఆమ్ల నేలల్లో ఎక్కువగా ఉండేటువంటి సూక్ష్మజీవులు మనకి శిలీంద్రాలు.
తటస్థ నేలలో మనకి బాగా ఉన్న సూక్ష్మజీవులు మనకి బ్యాక్టీరియా, తటస్థ లేదా కొద్దిగా క్షారత్వంగా నేలలో మనకు కనుక సూక్ష్మజీవులు యాక్టినోమైసిటిస్. ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్లియర్ కదండి? సో అగైన్ నేను చెప్తున్నాను, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఖచ్చితంగా ప్రతి క్లాసు మర్చిపోకుండా లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ.